గుడ్ ఈవినింగ్ ఐకాన్ ఇండియా ఆస్పిరెంట్స్, నేను రాజ్కుమార్. జూన్ 10కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ప్రశ్నల్ని ఈరోజు మిమ్మల్ని యూట్యూబ్ కమ్యూనిటీలో అడగడం జరిగింది. ఐకాన్ ఇండియా యూట్యూబ్ కమ్యూనిటీలో ఈ 5 ప్రశ్నలకి మీరు ఆన్సర్ చేయగలిగితే మీ ఆన్సర్స్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఇక ఈ జూన్ 10కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈరోజు తెలుసుకుందాం. 10th June 2019కి సంబంధించి ఈరోజు ప్రముఖ దర్శకుడు, రంగస్థల నటుడు, నటుడు అయినటువంటి గిరీష్ కర్నాడ్ చనిపోయారు. సో ఎవరు ఈ గిరీష్ కర్నాడ్ అని అంటే, ప్రముఖ దర్శకుడు గిరీష్ కర్నాడ్, ప్రముఖ దర్శకుడు, నటుడు, అలాగే రంగస్థల నటుడు, దీనికి తోడు కన్నడంలో పలు రచనలు చేసినటువంటి వ్యక్తి. సో ఇతను ఈరోజు చనిపోయారు. ఇతను 1998లో జ్ఞాన్పీఠ్ అవార్డ్ని తీసుకోవడం జరిగింది. ఎప్పుడు? 1998లో. అయితే గిరీష్ కర్నాడ్ తీసినటువంటి ఫిలిం వంశవృక్ష అనే ఫిలింకి ఈయనకి నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో ఏం అవార్డు వచ్చింది? నేషనల్ అవార్డు వచ్చింది. సో గిరీష్ కర్నాడ్ జ్ఞాన్పీఠ్ అవార్డును 1998లో తీసుకున్నారు. ఎందుకు ఈ అవార్డు ఇస్తారు అని అంటే, సాహిత్య రంగంలో పలు రచనలు చేసినందుకు గాను ఈ జ్ఞాన్పీఠ్ అవార్డును ఇస్తారు. 1998లో గిరీష్ కర్నాడ్ ఈ అవార్డును తీసుకోవడం జరిగింది. అయితే జ్ఞాన్పీఠ్ అవార్డు అని ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కాబట్టి జ్ఞాన్పీఠ్ అవార్డుకి సంబంధించినటువంటి కొన్ని అంశాలను మీకు వివరిస్తాను. జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది 1961లో స్థాపించారు. ఎవరు స్థాపించారు అనంటే, టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు అయినటువంటి జైన్ కుటుంబ సభ్యులు స్థాపించారు. 1965 నుంచి కూడా ఈ అవార్డును, జ్ఞాన్పీఠ అవార్డును ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? సాహిత్య రంగంలో ఉన్నటువంటి వారికి ఈ జ్ఞాన్పీఠ అవార్డును ఇస్తూ వస్తున్నారు. 1965లో మలయాళ భాషకి సంబంధించిన జి శంకర్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? 1965లో. అయితే ఈ సాహిత్య రంగంలో ఉన్నటువంటి ప్రముఖులకి ఇస్తున్నటువంటి ఈ అవార్డును ఇప్పటి వరకు కన్నడ భాషకి సంబంధించినటువంటి వారు 8 సార్లు జ్ఞానపీఠ్ అవార్డును తీసుకోవడం జరిగింది. ఎక్కువ సార్లు 1965 నుంచి ఈ అవార్డుని ఇస్తూ వస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2018 వరకు ఎక్కువసార్లు కన్నడకి సంబంధించిన వారు తీసుకున్నారు. ఎన్నిసార్లు అంటే 8 సార్లు. మరి ఇదే జ్ఞానపీఠ్ అవార్డుకి సంబంధించి తెలుగువారు ఎన్నిసార్లు ఈ అవార్డును తీసుకోవడం జరిగింది అనంటే, 3 సార్లు 3 ఈ అవార్డును తీసుకున్నారు. 1970లో విశ్వనాథ సత్యనారాయణ ఈ అవార్డును గెలుచుకున్నారు. ఇది జ్ఞాన్పీఠ్ అవార్డు పురస్కారాన్ని తీసుకోవడం జరిగింది. ఎప్పుడు? 1970లో. దేనికి గాను? రామాయణ కల్పవృక్షం అనే రచనలకి గాను 1970లో విశ్వనాథ సత్యనారాయణకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత 1988లో ఈ అవార్డు సినారాయ్కి ఇచ్చారు. ఎవరు? సినారాయణ అంటే సి నారాయణ రెడ్డికి ఇచ్చారు. సో ఇతనికి ఎందుకు ఇచ్చారు అంటే, ఏ రచనకు గాను ఇది ఇచ్చారు అని అంటే, విశ్వాంబర కావ్యంకు గాను 1988లో సీనారాయ్కి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2012లో ఈ అవార్డును రావూరి భరద్వాజకు జ్ఞానపీఠ అవార్డును ఇవ్వడం జరిగింది. సో 2012లో ఏ రచనకి ఇతనికి ఇవ్వడం జరిగింది అనంటే, పాకుడు రాళ్ళకి ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. సో ఇలా 3 జ్ఞానపీఠ అవార్డును అందుకోవడం జరిగింది తెలుగువారు.
కన్నడ వారు అందుకున్నారు. 2018లో ఈ అవార్డును ఎవరికి ఇచ్చారు అని అంటే అమితవ్ ఘోష్కి ఇచ్చారు. అమితవ్ ఘోష్కి ఇచ్చారు. సో ఇప్పుడు 2018లో అసలు ఈ జ్ఞానపీఠ అవార్డు ఏ విధంగా ఇస్తారు అంటే దీనికి సంబంధించి ఎలా ఉంటుంది అని అంటే వాగ్దేవి కాంస్య విగ్రహంతో పాటు పురస్కార పత్రంతో పాటు 11 లక్షల రూపాయల నగదును ఈ జ్ఞానపీఠ అవార్డులో అందిస్తారు. లక్షల నగదు బహుమతిని కూడా ఈ అవార్డు కింద సాహిత్యంలో కృషి చేసేటువంటి వారికి అందిస్తారు. సో గిరీష్ కర్నాడ్ చనిపోయారు, ఆయనకి జ్ఞానపీఠ అవార్డు 1998లో వచ్చింది. సో ఇది ఈ తర్వాత మరొక అంశాన్ని చర్చించుకుందాం. ఏంటి అని అంటే 2018 జనవరిలో కతువాలో ఒక చిన్నారి పైన అత్యాచారం జరిగింది. ఎక్కడ? జమ్మూ అండ్ కాశ్మీర్లోని ఎక్కడ జరిగింది? కతువాలో జరిగింది. వాళ్ళు చిన్నారి పైన అత్యాచారం జరిగింది. 8 ఇయర్స్ చిన్నారి పైన అత్యాచారం జరిగిన తర్వాత ఆ అమ్మాయిని చంపేయడం కూడా జరిగింది. అయితే ఆ అమ్మాయి చనిపోయిందని తెలిసిన తర్వాత పెద్ద ఎత్తున కూడా 2018 జనవరిలో పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు జరిగాయి. ఏది మహిళల పట్ల కానీ చిన్నపిల్లల పట్ల కానీ జరుగుతున్నటువంటి అత్యాచారాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరిగాయి. అయితే ఈ అత్యాచారానికి సంబంధించి 7 మంది నిందితులని గుర్తించడం జరిగింది. సో ఇందులో ప్రధాన నిందితుడు ఎవరు అనంటే సాంజీరామ్. సో ఇతనితో పాటు ఇతని కుమారుడు కూడా నిందితుడుగా ఈ కేసులో ఉన్నారు. అయితే ఈ కేసుకి సంబంధించినటువంటి న్యాయ విచారణ పఠాన్కోట్ ఎక్కడ జరిగింది అనంటే పఠాన్కోట్ న్యాయస్థానంలో జరిగింది. అయితే 1.5 సంవత్సరాల తర్వాత ఈ కేసుకి సంబంధించినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వీరిని దోషులుగా గుర్తిస్తూ పఠాన్కోట్ న్యాయస్థానం వీరికి శిక్షలను విధించడం జరిగింది. అయితే 7 మందిలో ప్రధాన నిందితుడైనటువంటి సాంజీరావు కుమారుణ్ణి మాత్రం సరైన సాక్ష్యాధారాలు లేవు అంటూ నిర్దోషిగా గుర్తించడం జరిగింది. ఇక మిగిలిన 6కి మాత్రం శిక్షలను ఖరారు చేశారు. ఈ 6లో 3కి సాంజీరావుతో పాటు మరో 2కి జీవిత ఖైదు శిక్షను విధించింది. ఏ శిక్షను విధించింది? జీవిత ఖైదు శిక్షను విధించడం జరిగింది. మరొక 3కి, ఆ 3 ఎవరు అనంటే ఈ కేసును నీరుగార్చేందుకోసం అని చెప్పేసి సహకరించినటువంటి పోలీసులు. అందులో ఒక ఎస్ఐ ఉన్నాడు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, ఒక ప్రధాన అంటే ఒక ప్రత్యేక పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. ఈ 3 పోలీసులకి 5 ఇయర్స్ జైలు శిక్షను విధించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఈరోజే రావడం జరిగింది. ఈ అంశాన్ని గుర్తుంచుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. తర్వాత మరొక అంశాన్ని పరిశీలిద్దాం. ఏంటి అనంటే ఇంటర్నేషనల్కి సంబంధించి హాంకాంగ్ సో ఈ హాంకాంగ్లో మిలియన్ మార్చ్ జరిగింది. సో ఎందుకు ఈ మిలియన్ మార్చ్ జరిగింది అనే అంశాన్ని తెలుసుకుందాం. ఈ హాంకాంగ్ ఏంటి అనంటే ఇది చైనీస్కి సంబంధించినటువంటి స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాంతం అన్నమాట. ఏంటి హాంకాంగ్? ఈ చైనీస్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్ అయినటువంటి ఈ హాంకాంగ్లో మిలియన్ మార్చ్ ఎందుకు జరిగింది అని అంటే హాంకాంగ్కి సంబంధించి పలువురు నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారికి సంబంధించిన శిక్షలను విధించేందుకోసం, వారికి సంబంధించినటువంటి న్యాయ విచారణ జరిపేందుకోసం అని చెప్పేసి హాంకాంగ్లో ఒక బిల్లును తయారు చేస్తూ ఆ బిల్లుకి సంబంధించినటువంటి ప్రతిపాదనలను ముందుకు తీసుకురావడం జరిగింది. చైనాలో చైనా కోర్టులలో హాంకాంగ్లో
పలువురు అనుమానంతో ఎవరైతే కేసులను ఎదుర్కొంటున్నారో వారికి సంబంధించినటువంటి విచారణ అంతా కూడా చైనా కోర్టులలో జరగాలి, చైనా కోర్టులో జరగాలి అని చెప్పేసి ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రతిపాదనలను నిరసిస్తూ సుమారు 1.3 మిలియన్ పీపుల్ హాంకాంగ్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. హాంకాంగ్ టోటల్ పాపులేషన్ ఎంత అంటే 7 మిలియన్స్. 7 మిలియన్స్లో 1.3 మిలియన్ పీపుల్ రోడ్ల మీదకి వచ్చి ఈ నిరసనలను తెలియజెప్పారు. అయితే ఇంత పెద్ద ఎత్తున నిరసన జరిగిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు అనేది కొంత పెండింగ్లో ఉంది. అయితే హాంకాంగ్కి సంబంధించినటువంటి మరికొంత సమాచారం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ మిలియన్ మార్చ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది అనంటే, విక్టోరియా సెంటర్ నుంచి లెజిస్లేటివ్ కౌన్సిల్ బిల్డింగ్ వరకు కూడా ఈ హాంకాంగ్లో ఈ మిలియన్ మార్చ్ ప్రదర్శన అనేది జరిగింది. సో ఈ హాంకాంగ్ అనేది సుమారు 156 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి చేత పరిపాలించబడింది. ఎన్ని సంవత్సరాలు? 156 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారి ఆధీనంలో ఉంది. సో ఆ తరువాత ఈ హాంకాంగ్ని రిపబ్లిక్ చైనాకి అప్పచెప్పడం జరిగింది. ఎప్పుడు అప్పగించారు అనంటే 1997 జూలై 1st చైనా పరిధిలోకి ఈ హాంకాంగ్ని పంపించడం జరిగింది. అయితే హాంకాంగ్కి సంబంధించినటువంటి విదేశీ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు, రక్షణ వ్యవహారాలు మినహా, ఏవి? విదేశీ అండ్ రక్షణ వ్యవహారాలు మినహా, విదేశీ అండ్ రక్షణ వ్యవహారాలు మినహా మిగతా అన్ని విషయాలలో కూడా హాంకాంగ్ స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంది. అయితే అలాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి హాంకాంగ్లో న్యాయ విచారణ కానీ నిందితులకు సంబంధించిన అంశాలను ఇక్కడ విచారించకుండా చైనాలో విచారించాలన్న ప్రపోజల్ రావడంతో వీరంతా కూడా పెద్ద ఎత్తున మిలియన్ మార్చ్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఇటీవల ఏ దేశంలో మిలియన్ మార్చ్ జరిగింది అనంటే, మీరు ఏ ప్రాంతంలో మిలియన్ మార్చ్ జరిగింది అనంటే, మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పేరు హాంకాంగ్. సో ఇది చైనాలో ఉన్నటువంటి ఒక స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాంతం. సో దీన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఒక అంశం తెలుసుకుందాం. ఏంటి అనంటే, ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఫ్రెంచ్ ఓపెన్ గురించి నిన్న కూడా మాట్లాడుకున్నాం మనం. ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ టైటిల్ని, గ్రాండ్ స్లమ్ టైటిల్ని యాష్లే బార్టీ, ఆస్ట్రేలియా క్రీడాకారిణి గెలుచుకున్నారు. అయితే ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అనంటే, రాఫెల్ నాదల్ గెలుచుకున్నారు. సో ఇతను స్పానిష్ టెన్నిస్ ప్లేయర్. ఎవరిపైన ఈ టైటిల్ని గెలుచుకున్నారు అనంటే, థీమ్ పైన గెలుచుకున్నారు. సో ఈ థీమ్ ఆస్ట్రియాకి సంబంధించినటువంటి ప్లేయర్. సో ఇతని పైన నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లమ్ను గెలుచుకోవడం ఇది 2వ సారి. 2018 కూడా వీరిద్దరి మధ్యలోనే ఫైనల్ టైటిల్ పోరు జరిగింది. ఈసారి 2019 కూడా వీరిద్దరి మధ్యలోనే ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించినటువంటి గ్రాండ్ స్లమ్కి సంబంధించినటువంటి పోటీ జరిగింది. ఇందులో నాదల్ 2వ సారి థీమ్ని ఓడించి రాఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో ఫ్రెంచ్ టెన్నిస్ ఓపెన్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో దీనికి గాను సేమ్ నిన్న యాష్లే బార్టీకి అయితే ఎంత క్యాష్ ప్రైజ్ ఇచ్చారో, 18 crores 8 lakhs ఇంత క్యాష్ ప్రైజ్ని ఇతను నాదల్ సొంతం చేసుకున్నారు. అయితే రాఫెల్ నాదల్కి సంబంధించి ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్ని గెలుచుకోవడం అనేది 12వ సారి. 12th time ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. అయితే రోజర్ ఫెదరర్ ఓవరాల్గా ఇప్పటి వరకు అన్ని టెన్నిస్ గ్రాండ్ స్లామ్లకి సంబంధించి 20 గ్రాండ్ స్లమ్స్ గెలుచుకున్నారు. ఎవరు? ఫెదరర్.
సో ఎన్నిసార్లు గ్రాండ్ స్లమ్స్ గెలుచుకున్నారు అని అంటే 20 సార్లు. ఇప్పుడు గెలిచినటువంటి ఈ గ్రాండ్ స్లమ్ తోటి నాదల్ మొత్తం ఇప్పటి వరకు 18 గ్రాండ్ స్లమ్స్ గెలుచుకున్నారు. ఎన్ని? సో 18 గ్రాండ్ స్లమ్స్ గెలుచుకోవడం జరిగింది. సో ఇది స్పోర్ట్స్కి సంబంధించినటువంటి సమాచారం. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వారితో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇచ్చినటువంటి ప్రశ్నలు మీరు ఒకవేళ చేసి ఉండకపోతే ఈ క్లాస్ వింటే మీరు 100% కూడా ఆన్సర్స్ చేయగలుగుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.